నగర సీఐ మద్దయ్యచారి వివరాల మేరకు నగరి పరిసర ప్రాంతాల్లో గల రెండేళ్లుగా నగరి పల్లిపట్టు తిరుత్తణి పరిసర ప్రాంతాల్లో 40కి పైగా పశువుల దొంగతనం జరుగుతుంటే పశువుల దొంగలని పట్టుకోవడం కోసం పుత్తూరు సబ్ డివిజనల్ డిఎస్పీ డాక్టర్ టిడి యశ్వంత్ ఆదేశాల మేరకు దాదాపు 25 కేసులలో సంబంధాలున్న పశువుల దొంగ సాయిని గత 2 నెలల ముందు నగరి పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ నిమిత్తం సత్యవేడు సబ్ జైలుకు పంపించారు. నగరి పోలీస్ స్టేషన్ పరిధిలో దాదాపు 20 కేసుల్లో ఆవు దొంగతనాల కేసుల్లో రిమాండ్ పోయినటువంటి సాయి మన గుండాదుకుప్పం హరిజనవాడకు చెందిన అతను ప్రస్తుతం పుణ్యం గ్రామంలో ఉంటున్నాడు, కాపురం ఉంటున్నాడు. ఇతను సత్యవేడు సబ్ జైల్లో రిమాండ్లో ఉన్నాడు. రిమాండ్గా ఉంటూ అక్కడ ఉన్నటువంటి ఆఫీసర్లకు తెలియకుండా గోడ దొంగి పారిపోయి వచ్చేసినాడు. అక్కడ సత్యవేడు పోలీస్ స్టేషన్లో కూడా కేసు రిపోర్ట్ అయింది. ఈరోజు జైలు వార్డెన్ తర్వాత మా సిబ్బంది అందరు కలిసేసి సాయిని పుణ్యం దగ్గర పట్టుకోవడం జరిగింది. ఇతన్ని వచ్చేసి సత్యవేడు పోలీస్ స్టేషన్ పంపిస్తున్నాం, ఎందుకంటే అక్కడ కేసు ఆల్రెడీ రిపోర్ట్ అయింది కాబట్టి అక్కడ ఇతన్ని అదుపులోకి తీసుకుని మళ్ళీ వాళ్ళు అక్కడ ఆ సంబంధ కేసులో రిమాండ్ పంపిస్తారు.